తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సింహపురి ధార్మిక సంస్థ సంయుక్త సారథ్యంలో చిన్నారులు మొక్కలు నాటారు. ధరలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు చిన్నారులకు మానవతా విలువలు అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారులను ప్రకృతి పట్ల అప్రమత్తం చేయాలన్న సంకల్పంతో మొక్కలు నాటించారు. ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 400 మంది చిన్నారులు పాల్గొన్నారు. పాఠశాలలో మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక సంస్థ సలహాదారుడు సివి సుబ్రహ్మణ్యం, శ్రీహరి, శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం హనుమంతరావు, ప్రిన్సిపాల్ సలీం, పలువురు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా కోవూరు బజార్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. సిపిఎం నాయకురాలు జక్కా శేషమ్మ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని కోవూరు బజార్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సిపిఎం నేత జక్కా శేషమ్మ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు గండవరపు శేషయ్య, సుబ్బారావు, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పడిన తర్వాత నుంచి ఆయన ప్రధాన కార్యదర్శిగా 72 వరకు పనిచేసి ఆయన జీవితాన్ని బడుగు నిరుపేదలు వర్గాలు కష్టపడే నిత్యజీవుల కోసంగా త్యాగం చేశారు. అలగనపడిలోనే వ్యవసాయ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆయన హరిజనులకు, పేదవాళ్లకు అందరికీ అండగా నిలబడ్డారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ కార్యకర్తలు రెడ్ క్రాస్ నందు రక్తదానం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నందు రక్తదానం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని డివైఎఫ్ఐ నాయకులు అన్నారు. నేటి యువతరం ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కార్యకర్తలు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని ముత్తుకూరు బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్మికుల హక్కుల కోసం పుచ్చలపల్లి ఎన్నో పోరాటాలు చేశారని యూనియన్ నాయకులు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ ఆటో కార్మికులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేయాలని ఆటో యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం అన్యాయమని మాల మహానాడు నాయకులు చంద్రశేఖర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బట్టు దుర్గాప్రసాద్, మురళి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 15వ డివిజన్ పరిధిలోని హర్నాథ్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆ పార్టీ నాయకులు మూలం రమేష్ ప్రారంభించారు. పుచ్చలపల్లి సుందరయ్య చిన్నతనంలోనే ఉద్యమాల్లో పాల్గొని సమస్యలపై పోరాటం చేశారని అన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధి చేసి ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దిన ఘనత పుచ్చలపల్లిదేనని అన్నారు. ఆయన ఆశయ సాధనాల కోసం నేటి యువత పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ శ్రీనివాస్, జనార్దన్, మస్తాన్ బి తదితరులు పాల్గొన్నారు. గతంలో జరిగిన స్కూల్ బస్సుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆర్టీఏ అధికారులు ముందస్తుగా తనిఖీలు చేపట్టారు. నెల్లూరు ఆర్టీఓ కార్యాలయంలో ఈ రోజు నుండి స్కూలు, కాలేజీ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులే స్వయంగా వాహనాలు నడిపి చెకింగ్ చేస్తున్నారు. అన్ని సక్రమంగా ఉన్నప్పుడే ఫిట్నెస్ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. ప్రతి విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకున్న తర్వాతనే విద్యార్థులను తరలించాలని డిటి శివరాం ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అనుమతులు లేకుండా వాహనాలు తిప్పితే వారి మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు మురళీమోహన్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను కోవూరు పోలీసులు పట్టుకున్నారు. సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఆటో వేగంగా వెళ్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆటోను అడ్డుకున్నారు. ఆటోలో తనిఖీ చేయగా 50,000 విలువైన గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆటోతో పాటు గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. గూడూరు సర్కిల్ పరిధిలోని ఓజిలి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓజిలి నుండి వస్తున్న ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతింది. ఆటో డ్రైవర్ గుణశేఖర్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు గూడూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సంస్కృతి తరంగాలు చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నృత్య పోటీలలో గెలుపొందిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి సంగీత, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పురమందిరంలో జరుగుతున్న సంస్కృతి తరంగాలు చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నృత్య పోటీలు నిర్వహించగా పలువురు కళాకారులు ప్రతిభ చాటుకున్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా జూనియర్స్, సీనియర్స్ విభాగంలో 12 విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి సంగీత, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కళలకు నెల్లూరు పుట్టినిల్లన్నారు. సింహపురికి చెందిన అనేక మంది కళాకారులు దేశ విదేశాల్లో ప్రతిభ చాటుకుంటున్నారని తెలిపారు. కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న సంస్కృతి తరంగాలు సంస్థను అభినందిస్తూ ట్రస్టు నిర్వాహకులకు 100,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అలనాటి నటులకు చలనచిత్ర సీమలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నారు సినీ నటి సంగీత. కోవూరు మండలం వేగూరు కండ్రిగా సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు. కోవూరు మండలం వేగూరు కండ్రిగా గ్రామంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలనాటి సినీ నటి సంగీత. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె అలనాటి నటులకు చలనచిత్ర సీమలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఫ్యామిలీ స్టోరీలతో కూడిన సినిమాల్లో మాత్రమే కొద్దో గొప్ప అవకాశాలు వస్తున్నాయని, త్వరలో 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. జొన్నవాడిలో శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జగదాంబ మల్లికార్జున స్వామితో కలిసి తెప్పలో విహరించారు. అరుదైన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దేవదేవేరులను దర్శించుకున్నారు. బుచ్చిరెడ్డిపాడ మండలం జొన్నవాడ పినాకిని తీరంలో వెలసిన శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జున స్వామిని మనువాడిన జగదాంబ తెప్పలో కొలువుదీరి పవిత్ర పినాకిని తీరంలో విహరిస్తూ భక్తులకు నేత్రానందం కల్పించారు. ఆలయ అర్చకులు ముందుగా ఆలయంలోని మూలవిరాట్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మల్లికార్జున స్వామి శ్రీ కామాక్షితాయి అమ్మవార్ల ఉత్సవాలను పరిమళ పుష్పాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. భక్తులు దేవదేవేళ్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం సాయంకాలం వేళ పుణ్యదంపతులు తెప్పలో విహరించారు. పుష్పమాళికలతో ముస్తాబైన తెప్పపై దేవదేవేళ్లను అర్చకులు కొలువుదీర్చారు. పవిత్ర పినాకిని తీరంలో మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, బాణాసంచా వెలుగులు, విద్యుద్దీప కాంతుల నడుమ జగన్మాత కామాక్షితాయి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పెన్నానదిలో దీపకాంతుల నడుమ విహారం చేస్తున్న ఆది దంపతులను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పినాకిని తీరం కిక్కిరిసింది. అనేక మంది భక్తులు కనులారా వీక్షించి తరించిన ఈ ఉత్సవానికి పచ్చిపాల వెంకురెడ్డి కుటుంబ సభ్యులు మరియు దేవస్థానం కమిటీ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
తెప్పోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి శివకుమార్ పర్యవేక్షించారు. Thank you.